హలో ఎంపీఓ గారు, అలాగే మన జెడ్పీటీసీ గారు, సర్పంచు, ఎంపీటీసీలు, అధికారులు, పత్రికలు, నేపథ్యం అందరికీ పేరుపై నమస్కారం తెలియజేస్తూ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రావాల్సిన కొన్ని ఇబ్బంది వాళ్ళ ఉద్దేశంతో నేను ప్రభుత్వంలో గ్రామీణ విస్తరణ పథకం యొక్క 3 యూనిట్లు 75 బస్తాలు, తెలంగాణ కూడా 1 యూనిట్లు 25 బస్తాలు, బతుకమ్మ 2 యూనిట్లు 50 బస్తాలు, పూనాలు 0, అదేవిధంగా కందులు 2 యూనిట్లు పంపిణీ చేయడం జరిగినది. ప్రధానమైన రైతు బంధు పథకము, ఈ రైతు బంధు 2019 ఖరీఫ్ పథకం కింద జగిత్యాల గ్రామీణ మండలంలో 14,229 రైతులకు 8,28,69,469 రూపాయలు 10,700 రైతుల ఖాతాలు జమ చేయడం జరిగింది. ఇది ఇంకా ప్రాసెస్ కంటిన్యూ అవుతున్నది. ఈ వారం 10 రోజుల్లో దాదాపు 90% ఎవరైతే రైతులు అకౌంట్ నెంబర్ ఇచ్చిందో వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. అదేవిధంగా జగిత్యాల పట్టణ మండలంలో 4,141 రైతులు కాను 2,874 మందికి రైతులకు 1,70,000 రూపాయల 2,40,000 రూపాయలు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. ఇంకా ఖాతాలు తీసుకున్నాం, ఎవరైతే ఖాతాలు వాడారో ఇంకా 2 రోజుల్లో గ్రామ పంచాయతీలో చివరి లిస్టు ఒక అవకాశం ఉందో రేపు అది అతికించి దీనికి గౌరవ సభ్యుల ద్వారా ఇదే ఉంటున్న వాళ్ళకు ఇక రేపటి నుంచి అది మండే నుంచి స్టార్ట్ అవుతుంది. అకౌంట్ అప్పుడు ఒకసారి ఇచ్చినా కదా, ఆధార్ కార్డులో, బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్లో, అకౌంట్ జిరాక్స్ 3 కమర్షియల్ బ్యాంక్ ఉన్నది. కమర్షియల్ బ్యాంక్ అయితే కూడా వాళ్ళకి రెస్పాన్స్ ఇస్తారు, రైతులే తిరగకుండా మీకు రుణం ఇస్తారు, అసలు రుణ ప్రణాళికనే ఇంప్లిమెంట్ అవ్వలేదు అని మీరు ముందు చెప్పండి. గవర్నమెంట్ ఏమో 100,000 రూపాయల వరకు ఎలాంటి వడ్డీ లేదని చెప్తున్నాను, ఇలాంటి వడ్డీ వసూలు చేస్తారు. కానీ బ్యాంకులలో పోతే తప్పనిసరి 7% ఇంట్రెస్ట్ కలెక్ట్ చేస్తున్నారు. ప్రభుత్వం రిటర్న్ చేస్తామన్నారు గతంలో, గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం 4% ఇంట్రెస్ట్ రిటర్న్ రావడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి 3% మాత్రమే వాపసు వస్తుంది. అసలు ప్రభుత్వ ప్రకటన నమ్మాలా? కనుక ముఖ్యమంత్రి, మంత్రులు, కలెక్టర్ గారు వాళ్ళు చెప్పే మాట నమ్మాలా? ఇక్కడ అగ్రికల్చర్ ఎవరు చెప్పినట్టు బ్యాంకు కాబట్టి నేను సంచరీ పాస్ అయ్యగలిగిన నీ పీరియడ్ లేచి రికార్డ్ చేయాలని అడిగిన ఆయన రికార్డ్ చేయలేదు. మన క్యూసీ కోర్ కటింగ్ చేయించినాము, టీచర్ వెళ్ళి చెప్తాంది కానీ గుర్తుంచుకోవట్లేదు. అంకెంటే కన్నమాడి బుక్కులో మొత్తం వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తినవలసిన విటమిన్స్ అన్ని కూడా ఇంటింటి కన్నమాడి బుక్లో పెద్ద బుక్ వచ్చింది, ఆ బుక్లో ఉంటాయి. ఇటు పక్కకు ఆ యొక్క గర్భిణి యొక్క సంతకము ప్లస్ కుటుంబ సభ్యుల సంతకం తీసుకొని ఒక పెద్ద పేపర్ వాళ్ళకి చింపి ఇవ్వడం జరుగుతుంది. చింపి ఇస్తే ఆమె ఏం చేస్తుందండి, చదువుకుంటుంది. అది చదవచ్చు అంటే అది వాళ్ళు పాస్వర్డ్ వస్తే వినడమే పోసారండి. ఊళ్ళకైతే ఎవరికి చెప్పండి, ఊళ్ళైతే ఎక్కడ పైప్ లైన్ లేదు చేసినామంటారు రోడ్డు ఉంటుంది. ఇప్పుడు మనకు ఇచ్చింది మీరు ఏదైతుందో ఈ గృహావసరాలు కానీ, రావురెడ్డి కానీ అన్ని అవసరాలు సరిపోవాలి కాబట్టి సరిపోయే పరిస్థితుల్లో మీరు మనం ఏం చేస్తున్నాము, మళ్ళీ మనం వెల్ ఫీడింగ్ ఇస్తున్నాం, వెల్ ఫీడింగ్ కానీ గోవెల్ ఫీడింగ్ కానీ ఇస్తున్నాం. అంతే కదా జరిగింది, మనకు ఇచ్చే నీళ్లు వాడికాడి వాడుతున్నాం. మీరు ట్యాంకర్ ద్వారా నీళ్ళు ఇస్తామని చెప్పి అంటున్నారు కదా, మీరు ఇచ్చే నీరు ఏమైనా సరిపోతే ఆ మీరు వాడుతున్నాం. ఈ నీరు ఎగ్జాస్ట్ అయిపోవడంతో మళ్ళీ బావి నీళ్ళు ఏదైతుందో ట్యాంక్ ఎక్కి బావి నీరు ట్యాంక్ ఎక్కించే వరకు అంతా మీ భగీరథ నీరు, బావి నీళ్ళు రెండు కలిసిపోతుంది. నువ్వు బావి నీళ్ళు ట్యాంక్ ఎక్కించిన తర్వాత అవి సగం ఖర్చు అయితే సగం నీళ్ళు అట్లే ఉంటాయి, నెక్స్ట్ భగీరథ నీరు మళ్ళీ ఎక్కిస్తుంది. అప్పుడు ఏమైతుంది, పాత బావి నీళ్ళు, భగీరథ నీళ్ళు రెండు కలిసిపోతుంది. ఇప్పుడు మనం సప్లై చేసే నీరు అనేది ఏదైతుందో
100% ప్యూరిఫైడ్గా మనం అందించలేకపోతున్నాం. ఎప్పుడైతే టోటల్గా మీరు బాగుంటే అవసరం లేకుండా టోటల్గా బహిరంగ ద్వారానే మీరు అందించగలుగుతుంది, దాని ఉపయోగం ఉంటుంది. అటువంటి పరిస్థితి మనం ఏ గ్రామంలో కనబడలేదు. మీరు బహిరంగ నీరు ఇస్తున్నప్పటికీ కూడా ఆ బహిరంగ నీరు 100% గృహ అవసరాలకు సరిపోయే నీరు అందించలేకపోతున్నాం. మనం ఓన్లీ పార్ట్ సప్లై మాత్రమే ఇవ్వగలుగుతున్నాం మనం. కాబట్టి మళ్ళీ దాన్ని వెల్ వాటర్తో కంపల్సరీ చేస్తున్నాం. వెల్ వాటర్తో కంపల్సరీ చేయడంతో ఈజీగా నీరు కలిసిపోయి పూర్తి స్థాయిలో కూడా చుట్టూ చేసిన నీరు అని చెప్పి చెప్పలేకపోతున్నాం. మనం తాగడానికి ఏదైతే వినియోగిస్తారంటే ఎప్పుడు వినియోగించగలుగుతాము? అది 100% ప్యూరిఫైడ్ వాటర్తో వినియోగించగలుగుతాం. అది 100% ప్యూరిఫైడ్ వాటర్ కాదు వినియోగించలేదంటే కన్ఫ్యూజన్ అనేది ఎక్కడవుతుంది అనేది మీరు పూర్తి 100% ఏదైతే ఉందో మీరు వెల్ కనెక్షన్ డిస్కనెక్ట్ చేసి మీ నీరు ఇవ్వగలిగినప్పుడు మాత్రమే మీరు ఆశించే ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. వెల్ వాటర్ డిస్కనెక్ట్ చేయగలిగినప్పుడు మాత్రమే, లేకుంటే ఆర్ఎల్సే వెల్ వాటర్కి ఒక ట్యాంక్ సపరేట్, వెల్ వాటర్కి ఒక సపరేట్ పైప్ లైన్ ఓల్డ్ పైప్ లైన్, భగీరథ వాటర్ ఏది ఒక సపరేట్ ట్యాంక్, భగీరథ వాటర్ సప్లైకి ఏది ఒక సపరేట్ పైప్ లైన్, న్యూ పైప్ లైన్, రెండు వేరు వేరు మనం కనెక్షన్ ఇచ్చుకొని అమలు చేయగలిగితే సాధ్యమవుతుంది, లేకుండా కాదు. అది మీరు మీ ఐఆర్ ఆఫీసర్తో ఏదైతే డిస్కస్ చేయండి. దిస్ ఇస్ ది మెయిన్. మనకి లోకల్ సోర్స్ ఏది టెస్ట్ చేసినా కానీ టర్బిడిటీ హై లెవెల్లో మన వాటర్ టర్బిడిటీ తర్వాత పిహెచ్ వాల్యూ ఈ రెండింటిలో కొంచెం మనకి ఆ వాల్యూస్ ఉంటుంది. అంటే మాకు ఎక్కడికి వచ్చి చెక్ ఇచ్చారు ప్రతిరోజు చేస్తున్నారు. ఇప్పుడు మనం అనేక గ్రామాలలో సర్క్యులేషన్ అంటే ఇచ్చారు ప్రతిరోజు చేయాల్సింది. డైలీ చేయాల్సింది 15 రోజులు ఒకసారి సార్, 15 రోజులు ఒకసారి ట్యాంక్ క్లీనింగ్ సార్. ఇంకొకటి వారి ఉద్దేశం ఏంటంటే, వారి ప్రాబ్లం ఏంటంటే ఆయన భూమి పోకున్నప్పటికీ కెనాల్ జరగానికి పడ్డది. అంటే ఒక సర్వేలో పాటు ఒక కొన్ని గుంటలు పోవచ్చు కానీ మొత్తం కెనాల్ అని పడ్డది. అది రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళినట్టుంది. దానికి ఏంటంటే పనిచేయట్లేదు. వాటికి సంబంధించి 1% వరకు మా విఆర్ఓల ద్వారా ఇవ్వడం జరుగుతున్నది. ఎందుకంటే మాకు మ్యాక్సిమం ఇచ్చిన లిమిట్ 1% మాత్రమే కాబట్టి అది ఎవరికైతే తమ్ము పడతలేదు వాళ్ళకి వేసుకున్నాము. అయినప్పటికీ కొంత ప్రజల నుండి మాకు ఏంటంటే ఇంకా తమ్ము పడతలేదు అనేది కొంత వచ్చింది. దానికి ప్రతిపాదించడం జరిగింది ఏంటంటే ఐరిష్ ద్వారా సేకరించి ఐరిష్ ద్వారా అనేది ఈ బిఎంఈఆర్ అని ప్రతిపాదన పంపడం జరిగింది. త్వరలో వస్తున్నది. అదేకాకుండా రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి పథకాలు కూడా ఉన్నాయి. రూరల్ మండల్ విషయానికి వచ్చినట్టయితే కేవలం ఈ రోజు వరకు చూసినట్టయితే కేవలం 3 అప్లికేషన్లు మాత్రమే షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి 3 అప్లికేషన్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అవి కూడా 2 రోజుల క్రితం మాకు అప్లికేషన్ ఇచ్చినవి. అవే కాకుండా కొంతమంది ప్రజల నుండి ఏంటంటే ఏఎఫ్ఎస్సీ కార్డ్స్ అనేది ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ కావాలని కొన్ని అప్లికేషన్లు వచ్చినాయి. 4288 అప్లికేషన్లు వచ్చినాయి. వాటిని అన్నింటినీ క్లియర్ చేసినాం. దాని లోపల 158 మాత్రమే మా రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెండింగ్లో ఉన్నాయి. డిఎస్ఓ గారి దగ్గర, ఏపీడి ఏసీడీ గారి దగ్గర కొన్ని పెండింగ్లో ఉన్నాయి. దాదాపు ఈ ఎవరైతే రేషన్ కార్డ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు క్లియర్ అయినాయి. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి. ఇవే కాకుండా భూ సమస్యలకు సంబంధించి తీసుకున్నట్టయితే గత నేను ఏదైతే హామీ ఇచ్చానో పోయిన సర్వసభ్య సమావేశానికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు భూ సమస్యలను దాదాపు పరిష్కరిస్తామని. ఈ రోజు వరకు చెప్పగలను ఏంటంటే జగిత్యాల రూరల్ మండలంలో 95% ఏమో దాదాపు క్లియర్ చేయడం జరిగింది. దాదాపు నేను వచ్చిన తర్వాత 6100 డిజిటల్ సైన్ చేయడం జరిగింది. అవే కాకుండా 1500 మ్యూటేషన్స్ చేయడం జరిగింది. దాదాపు రైతుల సమస్యలు మ్యాక్సిమం 95% క్లియర్ చేయడం జరిగింది. ఇక కొన్ని పార్ట్ బిలో ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇవి లోపల పోయి ఏం చేయమంటారు సార్? ఏంటి అంటారంటే ఇప్పుడు ఎన్నికలైతే దాదాపు 8 మాసాలు గడుస్తుంది. మాకు ఇంతవరకు మాకు చెక్ పవర్ లేదు. ఆ ఇంట్లో చెక్ పవర్ కూడా మాకు పార్లమెంట్ పంచాయతీ ఏంటంటే పక్కన ఉపసంహరణ పెడుతున్నారు. ఇది మరి ఇట్లయితే మేము ఏం పని చేస్తాం సతకులు నిర్ణయం తీసుకోలేము. మరి ఏంటంటే అత్యవసరంగా పని చేయాలని చెప్పంటే మాకు నిర్ణయం తీసుకునేటువంటి అధికారం ఉందా? కాబట్టి నిధులు వెచ్చించడానికి మాకు అధికారం ఉన్నప్పుడు మాత్రమే పని చేయగలుగుతాము. చెక్ పవర్ అనేది గతంలో లాగా కొనసాగిస్తే బాగుంటుందని చెప్పని మరి సర్పంచ్ అందరినీ మన సమావేశం
బహిష్కరించినట్టు నేను గమనించిన. దయచేసి ప్రభుత్వంలో మీరు నివేదించారు సర్పంచుల యొక్క సమస్యను వారు నిర్దించుకోవాల్సినటువంటి ఒక ఆందోళన తొలగించే విధంగా చెక్ పవర్ గతంలో ప్రవర్తింపబడ్డట్టయితే వారు పనిచేయగలుగుతారు. అంటే ఇది ప్రజలు చేయబడ్డటువంటి ఒక ప్రతినిధులు, వాళ్ళు ఏ రాజకీయ పార్టీ కార్యపడి వాళ్ళు పనిచేయడానికి ఒక ఏదైతే ఒక స్వతంత్ర ప్రభుత్వం వాళ్ళకి ఆయుధమైన ఒక అవకాశం కల్పించడం కోరుతూ, ముఖ్యంగా మన జగిత్యాల మండల ప్రజాపరిషత్ మన వాస్తవంగా జగిత్యాల నియోజకవర్గానికి ఇది ఒక గుండెకాయ లాంటిది పెద్ద మండలం అమ్మ. మన జగిత్యాల మండల ప్రజాపరిషత్ గతంలో 5 సంవత్సరాల శాసన సభ్యుడిగా నా బాధ్యతల కర్తవ్య నిర్వహణ లోపల నాకు అన్ని విధాల సహకరించి తోడుగాలించినటువంటి యొక్క మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడు మానస గారు, అలాగే జిల్లా సభ్యులు నాగలక్ష్మి గారు, ముఖ్యంగా మండల పరిషత్ సభ్యులు అటు గౌరవ సర్పంచు అంటే పదవి విరమణ పొందినటువంటి సర్పంచులు కానీ నాకు రాజకీయాలకు అతీతంగా పార్టీ ఏ రాజకీయ పార్టీకి అనుబంధం ఉన్నా కానీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు నాకు అన్ని విధాల తోడుగాలించినటువంటి ప్రజాప్రతినిధులకు నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను మనకి శాసన సభ్యుడిగా నేను ఎన్నికల్లో ఆశించిన ప్రయత్నం పొందలేకపోయినప్పటికీ తిరిగి మళ్ళీ మీ శాసన మండలికి పట్టభద్రుల నియోజకవర్గానికి ఏదైతే ఓటింగ్ చేసే అవకాశం నాకు లభించడము, నాకు అందరూ కూడా దూరాన్ని నిర్వహించడం కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా రాజకీయాలకు అతీతంగా నాకు సహకరించి మన శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపిక ఈ విధంగా నాకు సహకరించినటువంటి ఒక వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా అధికార యంత్రాంగం అని చెప్పండి.